మనిషి కాదు. క్రైస్తవుడు అంటే ఒక రగిలించబడి త్వాలక, ఒక మండించబడి త్వాలక మండే వ్యక్తి. గొప్ప దేవుడే నాడు ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికి నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ బాగున్నారా? ఆధ్యాత్మికంగా బాగున్నారా? దేవుల్లో ఫలిస్తున్నారా? దేవుళ్ళు ఒక ప్రధానమైన మెట్టు ఎక్కుతున్నారా? అయితే చాలా మంచిది. ఈ సజీవ వాక్యం ద్వారా నేను ఎంతగానో మేలు పొందుకుంటున్నాను. ఈ సజీవ వాక్యం ద్వారా ఎన్నో క్రొత్త విషయాలు తెలుసుకుంటున్నాను. అదేవిధంగా ఆత్మీయ సత్యాన్ని, ఆధ్యాత్మికమైన మేలులు ఈ సజీవ వాక్యం ద్వారా నేను పొందుకుంటున్నారని మీరు ఫోన్ చేసిన ఫోన్ కాల్స్ను బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశం ద్వారా మీకు బోధించాలని పరిశుద్ధాత్మ ద్వారా నేను ప్రేరేపబడుతున్నాను. వాక్య భాగంలోకి వెళ్దాం. మలాఖీ గ్రంథం 3:16 చదువుకుందాం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనిచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించి ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడెను. ప్రైజ్ ది లార్డ్. వాక్య భాగంలోకి వెళ్లే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడు వైన ప్రేమగల తండ్రి, దేవానికే స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి, యొక్క శ్రేష్టమైన దినాన్ని మా జీవితాల్లో మీరు ఇచ్చినందుకు నీకే కృతజ్ఞతలు ప్రభువా. ఇదిగో తండ్రి, మలాఖీ గ్రంథం 3:16 మీరు ఎన్నిక చేసుకున్నందుకు వందనాలు. ఈ వాక్య భాగం ద్వారా ఈ యొక్క సమయంలో సజీవ వాక్యాన్ని ఎంతమంది అయితే వీక్షిస్తున్నారు ప్రభువా, ప్రతి ఒక్క బిడ్డను మీరు తోడుకుండండి ప్రభువా. ఈ యొక్క వాక్య భాగం ద్వారా వారితో ఏ విధంగా మాట్లాడాలని ఆశించున్నారో, ఈ వాక్య భాగం ద్వారా వారి హృదయాలు ఏ విధంగా తెరవాలని ఆశించున్నారో ప్రభువా, ఈ వాక్య భాగం ద్వారా వారు బహుసూటిగా మీరు మాట్లాడిన ప్రభువా, మీరే సహాయం దయచేయండి ప్రభువా. ఇదిగో తండ్రి, సమస్యల్లో ఉన్నవారికి, వేదనలో ఉన్నవారికి, కన్నీరులో ఉన్నవారికి ఇదిగో తండ్రి ఈ యొక్క వాక్య భాగం ద్వారా ఇదిగో తండ్రి నేనున్నానంటూ ఆదరించండి, మీరే సహాయం దయచేయమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మరొకసారి సజీవ వాక్యం అనే అత్యధికమైన టీవీ ప్రోగ్రాం వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. వాక్య భాగంలోకి వెళ్లే ముందుగా అసలుకి ఈ మలాఖీ గ్రంథాన్ని ఎవరు రాశారు, ఎందుకు రాశారు, ఏ ఉద్దేశ ప్రకారం ఇలా మలాఖీ గ్రంథాన్ని రాయడం అంటూ జరిగి ఉన్నది అనే విషయాన్ని తెలుసుకొని ఆ తర్వాత వాక్య భాగంలోకి వెళ్దాం. ఈ మలాఖీ గ్రంథాన్ని రాసిన వారు మలాఖీ గారు. ఏ ఉద్దేశ ప్రకారం ఈ మలాఖీ గ్రంథాన్ని మలాఖీ గారు రాయడం అంటూ జరిగి ఉన్నది అనే విషయానికి వస్తే, మనం ఆది కాండం నుండి ఈ యొక్క ఆఖరి గ్రంథమైనటువంటి ఈ మలాఖీ గ్రంథం వరకు జాగ్రత్తగా పరిశీలిస్తే, ప్రజలనే వారు పాపం చేస్తున్నారు, దేవుడు అనేవాడు క్షమిస్తున్నాడు. ఆ విధంగా ప్రజలు పాపం చేయడం, దేవుడు క్షమించడం, ప్రజలు పాపం చేయడం, క్షమించడం, పాపం చేయడం, క్షమించడం, ఆ విధంగానే కొనసాగుతుంది. దేవుడు ఎన్నోసార్లు ఎన్నో మంది ప్రవక్తల ద్వారా, సేవకుల ద్వారా ఎంతో మందికి విచారించాడు, ఇది తప్పు, ఇది చేయొద్దు, ఇదని హెచ్చరించాడు కూడా. ఆ విధంగా హెచ్చరించినా కానీ మనుషులు అనే వాళ్ళు పాపం చేస్తూనే కొనసాగుతూనే ఉన్నారు. ఆ విధంగా పాపం చేస్తూనే ఉన్నారు. దేవుడు తన సేవకులు వాడుకొని ఎంతగానో మీరు తప్పు చేస్తున్నారు, మీరు పాపం చేస్తున్నారని హెచ్చరిస్తున్నాడు. ఆ విధంగా హెచ్చరించడంలో ఇదొక చివరి గ్రంథం. ఇదే మీకు చివరి హెచ్చరిక, ఇదే మీకు చివరి ఈ యొక్క గ్రంథం. ఇంక తర్వాత మీకు హెచ్చరిక ఉండదు, ఇంకా శాపమే అని దేవాది దేవుడు ఈ యొక్క చివరి గ్రంథమైనటువంటి ఈ మలాఖీ గ్రంథంలో ప్రజలకు బహుశ్రుతిగా మాట్లాడతాం. మీరు పాపం చేస్తున్నారు, మీరు తప్పు చేస్తున్నారు, నేర్చినటువంటి ఆజ్ఞలు మీకు గైకొనడం లేదు, మీ ఇష్టానుసారంగా మీరు నడుచుతున్నారు, కనుక నేను ఈ యొక్క గ్రంథం ద్వారా మీకు తెలియజేస్తున్నాను, ఇంకా మీరు చేయకూడదు, ఇంకా తప్పు అని ఈ విధంగా మలాఖీ గారు రాయడం అంటూ జరిగి ఉన్నది. అసలు ఎవరికి రాశారంటే, యూదులకి, ఇజ్రాయెల్ ప్రజలకి, మరి ముఖ్యంగా భూమి మీద ఉండి ప్రతి ఒక్కరికి ఈ యొక్క మలాఖీ గ్రంథం అంటూ రాయడం అని జరిగి ఉన్నది. మన వాక్య భాగంలోకి వస్తే మనం చదువుకున్న విధంగా యెహోవా యందు భయభక్తులు గల వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను అనే ఈ యొక్క పదాన్ని మనం చూసాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏమిటి? అసలుకి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏమిటి? అసలు ఏం చేయాలి అనే విషయానికి వస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అనగా ఆయన యొక్క మార్గ ప్రకారం, ఆయన చేయటం ఆజ్ఞల ప్రకారం నడవడమే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం.
ఆయన మార్గ ప్రకారం నడవాలి, ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారం నడవాలి. ఆ విధంగా నడిస్తే మనం దేవునికి భయపడతాం, దేవుని యందు భక్తి కలిగి జీవిస్తాం. ఇక్కడ మాట్లాడుతున్న విధంగా మలాఖీ గారు చెప్తుంది ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు గల వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా, అనగా ఆయన యొక్క మార్గ ప్రకారం, ఆయన యొక్క ఆజ్ఞ ప్రకారం, ఆయన యొక్క చిత్తానుసారం ప్రకారం నడుచున్న వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా దేవుడు ఆకాశం వైపు నిన్ను పరిశీలించి చూస్తున్నాడు. మరి ఆ దేవుడిలారా, నువ్వు దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం నడుస్తున్నావు, నువ్వు దేవుని యొక్క చిత్తానుసారంగా నడుస్తున్నావు, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారం నడుస్తున్నావు, ఆ విధంగా చేయడం బట్టి దేవుడు నిన్ను పరిశీలిస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావో, నువ్వెవరితో ఏ విధంగా మాట్లాడుతున్నావో, ఏ యొక్క సమయంలో ఏం చేస్తున్నావు, ప్రతి ఒక్కదాన్ని నిన్ను గ్రహించిస్తున్నాడు ఆయన. ఆకాశము నుండి నువ్వు చేసే ప్రతి ఒక్క పని, నువ్వు తలించే ప్రతి ఒక్క తలంపు, నువ్వు చేసే ప్రతి ఒక్క చేష్టలు, ప్రతి ఒక్కదాన్ని ఆయన ఆకాశము నుండి ప్రతి ఒక్కదాన్ని నిన్ను చూస్తున్నాడు, నిన్ను గమనిస్తున్నాడు. అదే విషయాన్ని మలాఖీ గారు భూమి మీద ఉండి ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా ఆయన చెవియొగ్గి ఆలకించుచున్నాడు. మనం చేసే ప్రతి ఒక్క పని, మనం ఆలోచించే ప్రతి ఒక్క ఆలోచన, మనం చేసే ప్రతి ఒక్క చేష్ట, ప్రతి ఒక్కదాన్ని యెహోవా దేవుడు ఆలకిస్తున్నాడు, మనం చూస్తూనే ఉన్నాడు. ఒక గ్రామంలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఆ ఊళ్ళో ఉన్నటువంటి, లేక ఆ యొక్క గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వారిని అందరినీ పిలిచి తన సింహాసనం దగ్గరికి పిలిచారు. ప్రతి ఒక్కరిని అందరినీ, చిన్నల మొదలుకొని పెద్దల వరకు అందరినీ పిలిచారు. అందరిని పిలిచి ఆ యొక్క సింహాసనం దగ్గరికి రామని ఆజ్ఞాపించారు. అందరూ ఆ ఊళ్ళో ఉన్నట్టు ప్రతి ఒక్కరు, ఆ రాజ్యంలో ఉన్నట్టు ప్రతి ఒక్కరిని పిలిచంగానే అందరూ వచ్చారు. అందరు రాగానే ఇంకా రాజు సింహాసనం దగ్గర కూర్చొని ఒక శాసనం వేశాడు. ఏంటి అంటే, మీ అందరికీ నేను ఒక్కొక్క అరటి పండు ఇస్తాను, మీ అందరి చేతిలో ఒక అరటి పండు ఇస్తాను, ఆ అరటి పండుని మీరు తీసుకువెళ్ళి ఎవరికీ కనబడకుండా మీరు తినాలి, ఎవరికీ కనబడకుండా ఆ అరటి పండును తిని మీరు ఒక గంటలోపు తిరిగి వస్తే నా రాజ్యంలో ఉన్నటువంటి సగభాగాన్ని మీకు ఆశిస్తా అనగానే ఇంకందరూ ఆలోచించి, ఇదే మంచి ఛాన్స్, రాజు యొక్క ఆస్తిని పట్టేయడానికి ఇదే మంచి ఛాన్స్ అని అందరూ ఏం చేశారంటే, నాకు కావాలనేసి ఆ యొక్క అరటి పండుని ఒక్కొక్కరు ఒక్కొక్క అరటి పండు తీసుకున్నారు, వెళ్ళిపోయారు. ఆ విధంగా అరటి పళ్ళు అయిపోయినా ఇంకా చాలామంది మిగిలారు. బయట నుండి మామిడి పళ్ళు తీసుకొచ్చారు, ఆ తర్వాత యాపిల్ పండ్లు తీసుకొచ్చారు, అన్నీ అయిపోయినాయి, అందరికీ ఇచ్చేశారు, అయితే అందరికీ అందని అందంగానే ఇంకందరూ ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయి ఒకరు బెడ్రూమ్లో, మరొకరు కిచెన్లో, మరొకరు హాల్లో కూర్చొని తలుపు తాళాలేసి ఎవరికి కనపడకుండా తిందామని అరటికాయ తొక్కవలసి తినేశారు. తినేయగానే వాళ్ళకు గుర్తొచ్చింది ఏంటంటే, రాజు ఒక గంటలోపు రామన్నాడు, నేను తినేశాను కాబట్టి వెళ్ళిపోవాలనేసి ఇంకందరూ తినేసి ఆ యొక్క రాజభవనానికి వచ్చేసారు. ఎప్పుడైతే ఆ యొక్క రాజభవనానికి వచ్చేసారో రాజు ఇంకా సింహాసనం వద్ద కూర్చొని ఉన్నాడు. కూర్చోడంగానే ఇంకందరూ వచ్చేసారు. రాజు అడుగుతున్నారుగా, అందరూ వచ్చేసారు అన్నారు. అంటున్నారు, అందరూ వచ్చేసామయ్యా అన్నారు. ఇంకెవరన్నా మిగిలినారా, అందరూ వచ్చేసారు అనగానే ఇంకందరూ చెప్తున్నారు, మేము అందరం వచ్చేసాం, ఇంకా మీరే చెప్పాలి అనగానే రాజు అడుగుతున్నాడు కదా, మీరు అందరూ అరటి పండు తినేశారా అన్నారు. తినేసామయ్యా అన్నారు. ఎవరికీ కనపడకుండా తిన్నారా అన్నారు. తినేసామయ్యా అన్నాడు. ఎవరన్నా తినలేదా అని అడగంగానే ఎక్కడో చివరి నుండి ఒక వాయిస్ వినపడుతుంది, నేను తినలేదని. ఎవరు వాళ్ళు ముందుకు తీసుకురండి అని భటులకు ఆజ్ఞాపించగల వెంటనే భటులు వెళ్ళారు. ఆ యొక్క వ్యక్తిని ముందుకు తీసుకురాగానే ఎవరయ్యా అరిసిందంటే, ఇంత చిన్నపిల్లగాడు బయటకు వచ్చి, ఒక బాలుడు బయటకు వచ్చి, అయ్యా నేను తినలేదు, నాకు ఈ అరటి పండు నేను తినలేదు అని రాజు చేతిలో అరటి పండు పెట్టేశాడు. ఎప్పుడైతే రాజు చేతిలో అరటి పండు పెట్టేశాడో వెంటనే రాజు అవాక్కైపోయాడు, ఆశ్చర్యపోయి అదేంటి, నేను అందరికి అరటి పండులు ఇచ్చాను, అందరు తినేశారు, అసలు నువ్వు ఎందుకు తినలేదు, అసలు నువ్వు తినకపోవడానికి గల కారణం ఏంటి అని ఆ యొక్క బాలుని అడగంగానే బాలుడు అన్నాడు కదా, అయ్యా నువ్వు అరటి పండు ఇచ్చావు, బాగానే ఉంది, వాళ్ళందరూ తీసుకున్నారు వెళ్ళారు, ఓకే, ఆ విధంగానే నేను కూడా అరటి పండు తీసుకున్నాను, తీసుకొని ఎవరికి కనబడకుండా తినాలనేసి మద్దతుగా నా ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి వెంటనే మా యొక్క బెడ్రూమ్లో కూర్చొని, నా రూమ్లో కూర్చొని తలుపు తాళం వేసేసాను. తాళం వేసి ఇంకా అరటి పండు తిద్దాం అనేసి తొక్కవలంగానే అంటే నాకు ఒక ఐడియా వచ్చింది, నన్ను దేవుడు పరిశీలిస్తున్నాడు, నా దేవుడు నన్ను చూస్తున్నాడు. రాజు చెప్పింది ఏంటంటే, ఎవరు తినకుండా ఎవరు చూడకుండా తినాలి అన్నారు, కానీ నా దేవుడు నన్ను చూస్తున్నాడు, ఇక్కడ నా కరెక్ట్ కాదనేసి వెంటనే కిచెన్ రూమ్లోకి వెళ్ళాను. కిచెన్ రూమ్లోకి వెళ్ళంగానే అక్కడ కూడా నా దేవుడు నన్ను చూస్తున్నాడు. ఆ విధంగా నేను హాల్లోకి వచ్చాను, అక్కడ కూడా నన్ను దేవుడు చూస్తున్నాడు. ఇట్టా కాదనేసి నేను ఆకాశ మండలానికి వెళ్దామనేసి
ఆ యొక్క విమానంలో వెళ్ళాను. అక్కడ నా దేవుడు ఉన్నాడు. ఈ భూమి మీద ఉండి తింటున్నప్పుడు ఇక్కడ నా దేవుడు ఉన్నాడు, ఇట్టా కాదనేసి ఒక క్రేన్ తెప్పించుకొని భూమిని గుంటతో వేయ గుంట లోపలికి వెళ్ళి ఆ భూమి లోపలికి వెళ్ళి అక్కడ తిందామని అక్కడ తొక్కవలసినా కానీ అక్కడ నా దేవుడు నన్ను చూస్తున్నాడయ్యా. నేను ఎటు వెళ్ళినా, నేను ఏమి చేసినా కానీ అక్కడ నా దేవుడు నన్ను చూస్తున్నాడు. నేను చేసే ప్రతి ఒక్క తలంపు, నేను తలించే ప్రతి ఒక్క తలంపు, నేను చేసే ప్రతి ఒక్క చేష్ట ఆయన గమనిస్తున్నాడు అయ్యా. నేను ఎటు వెళ్ళినా, ఏ దిక్కులో నేను వెళ్ళినా, ఏమి చేసినా కానీ నా దేవాది దేవుడు నన్ను గమనిస్తున్నాడయ్యా. నా దేవుడికి కంటపడకుండా నేను తేడం నాకు అసాధ్యమయ్యా. కాబట్టి నా దేవుడు నన్ను పరిశీలిస్తున్నాడు కాబట్టి నా వల్ల కాదు, తింటమనేసి వెంటనే అరటిపండు రాజు చేతులకు పెట్టగానే వెంటనే రాజు ఆశ్చర్యపోయాడు. రాజు ఆశ్చర్యపోయి వెంటనే తనలో ఉన్నటువంటి తన దగ్గర ఉన్నటువంటి ఆస్తిని అంతటిని ఆ సగవారగాన్ని ఆ యొక్క బాలుడికి ఇచ్చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ బాలుడు గ్రహించాడు, ఆ బాలుడు గుర్తించాడు ఏమని, నేను నా దేవుణ్ణి కంటపడకుండా తినడం అసాధ్యమని, నేను ఎటు వెళ్ళినా నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను ఏ పని చేసినా కానీ నా దేవుడు నన్ను గమనిస్తున్నాడు, నేను ఎటువంటి శోధనలో ఉన్నా, ఎటువంటి బాధలో ఉన్నా, ఎటువంటి కన్నీరులో ఉన్నా కానీ నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నన్ను గమనిస్తున్నాడు అనే విషయాన్ని ఈ బాలుడు గ్రహించాడు. ఆ యొక్క దేవాది దేవుడికి కంటికి కనబడకుండా నేను తినడం అసాధ్యం అని గుర్తించాడు. కాబట్టి వెంటనే ఆ అరటి పండుని తీసుకువెళ్ళి రాజు చేతిలో పెట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో బహుసూటిగా మాట్లాడేది ఏంటో తెలుసా? నువ్వు ఎటువంటి బాధలో ఉన్నా, ఎటువంటి సమస్యల్లో ఉన్నా, ఎటువంటి శోధనలో ఉన్నా, ఎటువంటి ఇరుకు ఇబ్బందులు ఉన్నా కానీ నా దేవుడు నిన్ను చూస్తున్నాడు, నిన్ను పరిశీలిస్తున్నాడు. ప్రియ తల్లి, నువ్వెంతగానో కన్నీటితో మధ్య కొట్టుమిట్టలాడుతున్నావు కదా, ఎంతగానో శోధన మధ్య నువ్వు కొట్టుమిట్టలాడుతున్నావు కదా, అయ్యో నా భర్త మారక నేను ఎంతగానో శోధించబడుతున్నానే, నా కుమారుడు లేక నా కుమార్తె ఈ లోకానుసారంగా చెడిపోతున్నారు, వాళ్ళు మార్చేవారు ఈ లోకంలో లేరా అన్న సమయంలో మీకు ఒక దేవుడిని పరిచయం చేస్తున్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. నీ భర్తను మార్చడానికి, నీ కుమారుడిని లేక నీ కుమార్తెను మార్చడానికి ఆయన గొప్ప దేవుడు. ఇక్కడ మలాకి గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే దేవుడు చెప్తున్నాడు, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా ఆయన చెవియోగి ఆలకించున్నాడు. నువ్వు ఎప్పుడైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటావో, అనగా ఆయన యొక్క ఆజ్ఞ ప్రకారం నడుస్తావో, ఆయన చిత్తానుసారంగా ఎప్పుడైతే నువ్వు నడుస్తావో, ఆయన యొక్క త్రోవలు నువ్వు ఎప్పుడైతే నడుస్తావో, నువ్వు మాట్లాడే ప్రతి ఒక్క మాట, నువ్వు చేసే ప్రతి ఒక్క తలంపు, నువ్వు చేసే ఒక ప్రతి ఒక్క ఆ యొక్క చేష్టలు ఆయన గమనిస్తూనే ఉంటాడు, ఆయన చూస్తూనే ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ లేఖనం సెలవిస్తున్నాయి ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. అసలు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఆజ్ఞలని, ఆజ్ఞలను పాటించాలని. మనం ఈ కాలంలో జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక తప్పుడు బోధ బయలుదేరింది. ఏంటి అంటే క్రైస్తవుడు అయినటువంటి వాడు ఆజ్ఞలను పాటించిన అవసరం లేదు, ఆజ్ఞలను ఫాలో అవసరం లేదు. ఎందుకంటే యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ధర్మశాస్త్రాన్ని తన శిలువలో కొట్టివేశాడు అనే ఆ యొక్క బోధ బయలుదేరింది. ఇది నిజమా తప్ప, అసలు క్రైస్తవుడు అయినటువంటి వాడు ఆజ్ఞలను ఫాలో అవ్వారా లేదా అనే విషయానికి వస్తే, మనం ధర్మశాస్త్రంలో చూసుకున్న విధంగా మోషే ద్వారా సీనాయ పర్వతం మీద దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. అది నిర్గమాకాండం 20 అధ్యాయంలో మనం చూస్తున్నాం. క్రైస్తవుడు అయినటువంటి వాడు ఆ యొక్క ఆజ్ఞలను ఫాలో అవ్వాలా? క్రైస్తవుడు అయినటువంటి వాడు ఆ యొక్క నిర్గమాకాండం 20 అధ్యాయంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రతి ఆజ్ఞలు ఫాలో అవ్వాలి. ఏ విధంగా అంటే, మనం కృత నిబంధన విషయానికి వస్తే యేసు ప్రభు వారు ఆ 10 ఆజ్ఞలనే 2 ఆజ్ఞలుగా చేసి పెట్టాడు. మొదటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నువ్వు నీ దేవుడైన యెహోవాను ప్రేమిపవలను. అనగా మొదటిది దేవునికి సంబంధించింది. ఇటు 20 అధ్యాయము నిర్గమాకాండం 20:1 అనగా ఆ యొక్క 1-4 ఆజ్ఞలను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే అది దేవునికి సంబంధించి ఉన్నది. అనగా ఈ యొక్క పాత నిబంధనే కొత్త నిబంధన, అనగా ధర్మశాస్త్రాన్ని దేవుడిచ్చిన ఆజ్ఞలను మనం కంపేర్ చేస్తుంటే పాత నిబంధనలు అనగా ధర్మశాస్త్రంలో 4 ఆజ్ఞలు దేవునికి సంబంధించింది, ఈ కొత్త నిబంధనలు ఉన్నటువంటి మొదటి ఆజ్ఞ దేవునికి సంబంధించింది. ఈ యొక్క ఆజ్ఞని షార్ట్ కట్ రూపంలో చేసి దేవుడు అనగా యేసు ప్రభు వారు మొదటి ఆజ్ఞ 1 కింద చేశాడు. ఈ విధంగా ధర్మశాస్త్రానికి వస్తే 5-10 వరకు ఆజ్ఞలు మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక మనిషి ఏ విధంగా ఉండాలి, ఒక మానవుడు ఎటువంటి త్రోవలో నడవాలి, ఎటువంటి త్రోవ ప్రకారం జీవించాలి అని ఈ 20:5-10 వరకు ఒక మనిషికి సూచిస్తుంది. అదేవిధంగా కృత నిబంధనలు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల్లో 2 నీ పొరుగువాడిని ప్రేమింపవలనని ఒకే ఒక్క మాటలో దేవుడు తేల్చేశాడు.
ఈ యొక్క పాత నిబంధన అనగా ధర్మశాస్త్రాన్ని 1-4 అజ్ఞానాలు దేవుడు సూచిస్తుంది, 5-10 ఒక మానవుని సూచిస్తుంది. ఇదే కొత్త నిబంధనలో 1వ ఆజ్ఞ దేవుడిని సూచిస్తుంది, 2వ ఆజ్ఞ ఈ యొక్క మనిషికి సూచిస్తుంది. ప్రియ దేవుడలారా, ఏ వ్యక్తి అయితే ముందుగా దేవుణ్ణి ప్రేమిస్తాడో, ముందుగా దేవుణ్ణి ఆరాధిస్తాడో, ముందుగా ఏ వ్యక్తి అయితే దేవుడి పైన ఆధారపడి జీవిస్తాడో, ఆ తర్వాత మానవుని నీ పొరుగు వాడిని ప్రేమింపవలెను. ఆ విధంగా ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క మార్గ ప్రకారం, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం చేస్తాడో, ఆ వ్యక్తి దేవుడు దీవించబడతాడు, ఆ వ్యక్తిని దేవుడు దీవిస్తాడు. అదే ఉండాలరా, మనం జాగ్రత్తగా పరిశీలిస్తే హన్న విషయానికి వస్తే, హన్న దేవుని యొక్క మార్గ ప్రకారం నడుస్తుంది, దేవుని యొక్క చిత్తానుసారంగా నడుస్తుంది, దేవుని యొక్క మందిరంలో తన సేవ చేస్తున్న సమయంలో హన్నకి ఆ యొక్క పిల్లలు లేని సంతానం లేక సతమతించిపోతున్న సమయంలో దేవుని యొక్క మందిరానికి వెళ్ళి మొరపెట్టంగానే ఆ యొక్క మొర దేవుడు ఆలకించి ఒక మంచి కుమారుని ఇచ్చాడు. అతన్ని సమూయేలు అని దేవుడు పేరు పెట్టాడు. దేవుడలారా, హన్న యెహోవా యందు భయభక్తి కలిగి ఉంది. ఆ హన్న యొక్క మాటని దేవుడు ఆలకించాడు. ఈ రోజు నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క మాట విని, దేవుని యొక్క చిత్తానుసారంగా నడిచి, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం నడిచి, ఆయన యందు భయభక్తులు కలిగి ఎప్పుడైతే నువ్వు ఉంటావో, ఎప్పుడైతే ఆ విధంగా నువ్వు జీవిస్తావో, ఈ రోజు దేవుడు నీ ప్రార్థన ఆలకించడానికి దేవుడు గొప్ప దేవుడు ఉన్నాడు. నువ్వు ఎటువంటి సమస్యలో ఉన్నా, ఎటువంటి బాధల్లో ఉన్నా, ఎటువంటి ఇరుకు ఇబ్బందులు ఉన్నా, ఎటువంటి శోధనలో ఉన్నా కానీ, ఎటువంటి కన్నీళ్ళలో ఉన్నా కానీ, దేవుడు నీ యొక్క ప్రార్థన ఆలకించడానికి గొప్ప దేవుడు ఉన్నాడు. దేవుడలారా, ఒక తల్లి దయచేసి గమనించు, నీ కుమారుడు ఒకవేళ మారకపోతే దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేయి. ఆయన గొప్ప దేవుడే ఉన్నాడు, ఆయన మార్చడానికి గొప్ప దేవుడే ఉన్నాడు. ఒకవేళ యవనస్తున్నాడారా, లేదా మీరు జాగ్రత్తగా గమనించండి, ఒకవేళ నేను ఎన్నో సంవత్సరాలు ఈ యొక్క పాపంలో పడిపోయి ఈ పాపం అనే ఊపిస్తుండే లేవలేకపోతున్నానే, లేవలేకపోతున్నానే, నన్ను లేవనెత్తే వారు లేరా అని వణుకోవచ్చు. ప్రియ తల్లి లేక తండ్రి, దయచేసి గమనించండి, నువ్వు చేసే వ్యాపారంలో కానీ, నువ్వు చేసే ప్రతి ఒక్క ఉద్యోగంలో కానీ ఒకవేళ నువ్వు దాంట్లో లాభం పొందుకోవడం లేదా, అయితే జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైతే యెహోవా యందు భయభక్తి కలిగి ఉంటాడో, నువ్వు ఉన్న ప్రతి ఒక్క సమస్య నుండి ఆయన చూస్తున్నాడు, ఆయన గమనిస్తున్నాడు, కాబట్టి నువ్వు దాన్ని విడిపింపబడతావు. ఇక లేఖనాలు సెలవిస్తున్నాయి, ఆయన యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా యెహోవా చెవియొక్క ఆలకించుతున్నాడని. ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా జీవిస్తావో, ఎప్పుడైతే ఆ విధంగా నువ్వు నడుస్తావో, నువ్వు చేసే ప్రతి ఒక్కటి, నువ్వు ఉండే ప్రతి ఒక్క తలంపు, నువ్వు చేసే ప్రతి ఒక్క పని ఆయన చూస్తున్నాడు, ఆయన గమనిస్తున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఒక బాధలో ఉండవచ్చు, ఈరోజు నువ్వు ఒక సమస్యలో ఉండవచ్చు, ఈరోజు ఒక నువ్వు కన్నీటి మధ్య, ఒక శోధన మధ్య నువ్వు ఉండవచ్చు. ఆయన ముందుగానే నీ యొక్క సమస్యను చూసి ఉన్నాడు, ఆయన ముందుగానే నీ యొక్క బాధను చూస్తున్నాడు, ఆయన ముందుగానే నీ యొక్క కన్నీరును చూసి ఉన్నాడు. కాబట్టి ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు, ఆయన తీసివేస్తానని. ప్రియదేవుడలారా, దయచేసి గమనించండి, ఆయన వాగ్దానం చేసిన వాడు గొప్ప దేవుడు కనుక ఆయన మందు ఎప్పుడైతే నువ్వు విశ్వాసం ఇస్తావో, దేవుడు తప్పనిసరిగా నిన్ను దీవించడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నువ్వున్న కన్నీటి నుండి ఆయన తుడిపించడానికి, తుడిచి వేయడానికి ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమగల తండ్రి, దేవానికి స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి, యొక్క శ్రేష్టమైన దినాన్ని మా జీవితాల్లో మెరిచినందుకు నీకే కృతజ్ఞతలు ప్రభువా. ఇదిగో తండ్రి, యొక్క మలాకి గ్రంథం 3:16 మీరు ఎన్నిక చేసుకున్నందుకు వందనాలు. ఇదిగో తండ్రి, యొక్క వాక్య భాగం ద్వారా యొక్క సజీవ వాక్యాన్ని చూసిన ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడినందుకు వందనాలు. ఇదిగో తండ్రి, ఈ యొక్క వాక్య భాగంలో ప్రభు యెహోవా యందు భయభక్తులు గల వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా నువ్వు చెవియోగి ఆలకిస్తున్నావని ఈ యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రభు. అవును తండ్రి, మేము నీ యందు భయభక్తులు కలిగి జీవిస్తున్న సమయంలో, మేము నీ యందు ఇదిగో తండ్రి ఆజ్ఞలు జీవిస్తున్న సమయంలో ప్రభు, మేము మీ యొక్క చిత్తానుసారంగా నడుస్తున్న సమయంలో ప్రభు, అయినా కానీ ఒక బాధలు, ఒక సమస్యలు, ఒక ఇరుక ఇబ్బందులు, ఒక కన్నీటి మధ్య మేము రగిలిపోతున్న సమయంలో ప్రభు, ఈ లోకం అనే అధికారి అనగా సాతాను చేతిలో మేము చిక్కి ఇదిగో తండ్రి ఈ లోకానుసారంగా మేము నడుచుకుంటున్న సమయంలో ప్రభు, ఇదిగో తండ్రి ఈ బాధలు, ఈ యొక్క కష్టాలు, ఈ యొక్క కన్నీరు మధ్య నుండి మమ్మల్ని తొలగిస్తు ప్రభు, మీరే సహాయం దయచేయండి ప్రభు. ఇదిగో తండ్రి యొక్క సమయంలో ప్రభు, మా బాధలు ఆలకించేవాడు నీవే ప్రభు, మా యొక్క సమస్య నుండి ఇదిగో తండ్రి విడిపించేవాడు నీవే అని ప్రభు. ఎంతమంది అయితే ఈ యొక్క సమయంలో ప్రభు నాతో కలిసి ఈ విధంగా ప్రార్థన చేస్తున్నారు ప్రభు, ప్రతి ఒక్క బిడ్డను మీరు తాకండి, ఈ యొక్క సమయం మీరు దర్శించండి ప్రభు. ఇదిగో తండ్రి మీరే సహాయం దయచేయండి, నీ యొక్క పరిశుద్ధాత్మతో వారిని నింపండి ప్రభు. ఇదిగో తండ్రి అంతే దినములే అందు ప్రభు, నీ యొక్క ఆత్మను కుమ్మరిస్తానని నీ యొక్క లేఖన సెలవిస్తున్న ప్రభు. ఇదిగో తండ్రి ప్రతి ఒక్క బిడ్డ పైన నీ యొక్క ఆత్మను ధారాళంగా కుమ్మరింపచేయండి ప్రభు, ప్రతి ఒక్క అన్య భాషలు మాట్లాడి నీ యొక్క శక్తి పొందుకునే భాగ్యం దయచేయండి ప్రభు. ఇదిగో తండ్రి ప్రతి ఒక్క నీ యొక్క నడక ప్రకారం, నీ యొక్క ఆజ్ఞ ప్రకారం, నీ యొక్క చిత్తానుసారం ప్రకారం నడుచుకొని ఇదిగో తండ్రి ఆ యొక్క గ్రంథములో
నీ పేరు వారి పేరు లిఖించబడే విధంగా మీరు సహాయం దయచేయండి ప్రభువా. మరి ముఖ్యంగా ప్రభువా ఎంతో మంది వ్యాధిగ్రస్తులు ఉన్నారు ప్రభువా, ఎంతో మంది శోధన చేత, ఇరుకు ఇబ్బంది చేత, బాధల చేత, మరి ముఖ్యంగా అనారోగ్యం చేత బాధపడుతున్నారు ప్రభువా. ఇదిగో తండ్రి దేవా, నీవు ఇచ్చిన అభిషేక ప్రకారం, నీవు ఇచ్చిన ఈ యొక్క స్వస్థత వరం ప్రకారం ప్రభువా, ప్రతి ఒక్క నజను ఏసునామలో గద్దిస్తున్నాను. వారిలో ఉన్నటువంటి దురాత్మ శక్తి కానీ, వారిలో ఉన్నటువంటి అపవిత్రాత్మ శక్తి కానీ, వారిలో ఉన్నటువంటి ఈ యొక్క అనారోగ్యము కానీ, ప్రతి ఒక్కదాన్ని నీ యొక్క నామంలో, నీ యొక్క గాయపనాస్తంలో తుడిచివేసి వారికి సంపూర్ణమైన స్వస్థత దయచేయండి ప్రభువా. మీరే సహాయం దయచేయండి. మరి ముఖ్యంగా మరణపు పడకలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకుని ప్రభువా, వారి మరణానికి ఇటు ప్రతికి కొట్టుమిట్టులాడుతున్న సమయంలో ఈ యొక్క క్షణంలోనే మీరు ముట్టి వారిని లేవనెత్తి ఒక స్వస్థత, ఒక విడుదల, ఒక నెమ్మది వారికి దయచేసి మీరే సహాయం దయచేయండి. మరి ముఖ్యంగా యవనస్తులను జ్ఞాపకం చేసుకుని ప్రభువా, యవన కాలంలో నా కాడి మోయటం మేలు అని నీ యొక్క లేఖన సమస్యగా ప్రభువా, ప్రతి ఒక్క యవనస్తుడు ప్రభువా ఈ లోకము కాక, ఈ యొక్క లోకాశలు కాక, ఈ లోకానుసారమైన జీవితం కాక ప్రభువా, కేవలం నీ యొక్క మాట ప్రకారం జీవించే విధంగా మరి సహాయం దయచేయండి ప్రభువా. ఇదిగో తండ్రి పాపాన్ని విడిచిపెట్టి, ఇదిగో తండ్రి నీ యొక్క మాట ప్రకారం నడుచుకునే భాగ్యం దయచేయండి ప్రభువా. మరి ముఖ్యంగా గర్భఫలం లేక ఎంతమంది అయితే బాధపడుతున్నారు ప్రభువా, ప్రతి ఒక్క బిడ్డని నీ యొక్క హస్తంతో ముట్టి గర్భాన్ని తెరిచి మంచి కుమారుని లేక కుమార్తెను దయచేయండి ప్రభువా. మరి ముఖ్యంగా ఈ యొక్క సజీవ వాక్యాన్ని పరిచయం అంతటి నీవిచ్చిన ప్రభువా, అదేవిధంగా ప్రభువా ఈ ఫెయిత్ వే ఛానల్ని ప్రతి ఒక్కదాన్ని, ఈ యొక్క యజమానుల్ని ప్రతి ఒక్కదాన్ని దీవించి మీరు ఆశీర్వదించి మీరు సహాయం దయచేయమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. సజీవ వాక్యం అను ఈ కార్యక్రమం ద్వారా మీరు ఒకవేళ బలపడినట్లయితే, దేవుడు మీతో బహుశ్రుతిగా మాట్లాడినట్లయితే, మీ హృదయాలు కదిలింప చేసినట్లయితే, కింద మా నెంబర్లు ఉంటాయి వాటిని సంప్రదించండి, మీ యొక్క సాక్ష్యాన్ని మాతో పంచుకోండి. అదేవిధంగా ఈ యొక్క సజీవ వాక్య పరిచర్యలో నేను కూడా పాలు పంచుకోవాలి, ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి కనుక ఈ యొక్క పరిచర్య ద్వారా నేను వారికి స్వార్థను అందచేయాలని ఒకవేళ మీలో ఎవరన్నా ఆశించినట్లయితే, ఈ యొక్క పరిచర్యను ఇంకా బలంగా విస్తరింప చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మమ్మల్ని సంప్రదించండి, మాకు సహాయం దయచేయండి. అదేవిధంగా మా యొక్క బెతస్తా ప్రార్థనా మందిరం చర్చి కన్స్ట్రక్షన్లో ఉంది, అనగా నిర్మాణంలో ఉంది. దాని నిమిత్తం మీరు ఎవరిని ప్రేరేపబడిన వారు దానికి సహాయం చేయాలని ఆశించినట్లయితే దయచేసి మమ్మల్ని సంప్రదించండి. అదేవిధంగా మీరు ఎటువంటి వ్యాధి చేత కానీ, బాధ చేత కానీ, ఎటువంటి శోధన చేత కానీ ఒకవేళ బాధపడినట్లయితే మిమ్మల్ని మా యొక్క సంఘంలోకి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మా యొక్క సంఘంలో దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశాడు, చాలామంది ఆ యొక్క వ్యాధి నుండి విడుదల పొందుకున్నట్లుగా చాలామంది సాక్ష్యాలు ఇస్తున్నారు. అదేవిధంగా మీరు ఎటువంటి సంఘంలకు కానీ, ఎటువంటి చర్చికి కానీ వెళ్ళక ఉండినట్లయితే, ఇంకా బైబిల్ గురించి గొప్పతనాన్ని మేము ఇంకా తెలుసుకోవాలని ఒకవేళ మీరు ఎవరు ఆశించినట్లయితే, మిమ్మల్ని మా బెతస్తా ప్రార్థన మందిరానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మీరు ఎటువంటి సమయంలో వచ్చిన ప్రభావ లేదు, మేము ప్రతి ఒక్కరు అందుబాటులో ఉంటాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆమేన్. దేవునామానికి వందనాలు. అందరికీ వందనాలండి. భద్రాచలం మీద ఆదర్శనగర కాలనీ క్రాంతి ఐటీ ఎదురుగా, నా పేరు జాస్వ అండి, మా ఆవిడ పేరు రుతు. అసలు నేను దేవుళ్ళకి రాకముందు నేను ఎంతో అసలు అడ్డమైన తిరుగులు తిరిగాను, తాగుడికి అలవాటు పడిపోయాను, బాగా ఎంత తాగుడు, ఎంత రోత బతుకు బతికాను, ఎంత నీచమైన బతుకు బతికాను. అసలు ఎంత అసలు ఎందుకు అనుకోని బతుకు తర్వాత నాకు ఎందుకంటే అసలు అంత బతుకు, అంత రోత బతుకు ఎందుకు అనిపించింది ఇప్పుడు నాకు అలాగే దేవుళ్ళకి వచ్చిన తర్వాత. 2013 మార్చి 31 ఏంటంటే ఈస్టర్ పండగ వచ్చిందండి. ఆ పండగ ప్రేయర్ జరుగుతున్నది, చర్చిలో ప్రేయర్ జరుగుతుంటే నేనేం చేశానంటే పనికని వెళ్ళాను. పనికని వెళ్ళిన తర్వాత అక్కడ 3 అంతస్తులు బిల్డింగ్ స్లాబ్ వేస్తున్నాం, ఒక ఆధార్ ఇది తాతగూడి సెంటర్లో స్లాబ్ వేస్తున్నామండి. ఆ తాతగూడి సెంటర్లో స్లాబ్ వేస్తుంటే కాలు డమేళ్ళేస్తున్నాయి, కాలు జారి పడిపోయాయి. 3 అంతస్తులు బిల్డింగ్ నుంచి పడిపోతుంటే అసలు వామ్మో ఏం జరిగింది ఏంటి అనుకుంటున్నాను. నా మనసులో అసలు ఏందో అయిపోయాను రా బాబు అనుకుంటున్నాను. అసలు ఇంకా అయిపోయాను, ఇంకా లేను అనుకున్నాను నేను అయితేనండి. అసలు అబ్బ ఎంత బాధపడుతు ఆ నుంచి పడుతూ పడితేనే నాకు అసలు ఎంత అనిపించిందంటే ఇక లేను అనుకున్నా, అసలు లేను అనుకున్నా, ఇంకా చచ్చిపోయాను అనుకున్నాను. కింద పడిపోయేసరికి 3 అంతస్తులు బిల్డింగ్ నుంచి పడేసరికి పక్కన మెట్లు ల్యాండ్ ఉంటుంది, ఆ ల్యాండ్ మీద పడిపోయాను. పడిపోయిన తర్వాత దుల్లుకుంటు కిందకి వెళ్ళిపోయి కాలువలో పడిపోయాను. కాలువలో పడ్డ తర్వాత ఏమైందంటే లేచి నేను ఇక లేచి లేయిపోతున్నా, అయినా ఏంది నాకు ఏం జరగలేదు అనుకుని కబకబ లేయిపోతున్నా. కంగారు లేచి లేయిపోతుంటే ఈ కాలు ఒకటి ఇరిగిపోయింది. ఇరిగిపోయేసరికి ఏంది అసలు ఏంటి ఇట జరిగింది అసలు ఒంట్లో నాకైతే అసలు ఏమనిపించిందంటే కళ్ళు గురి జరగలేదు, ఏం జరగలేదు, అసలు ఎంత కళ్ళు తిరగలేదు ఏం జరగలేదు, ఓన్లీ కాలు ఒకటి డ్యామేజ్.
అసలు ఎక్కడికి ఎంత దెబ్బ కొడతలేదు. ఇంకా నా భయం ఏంటంటే ఇంకెక్కడ తొలగింది ఏమో ఏంటో, ఇంకా లోపల ఏమన్నా గుండెల్లాగా ఎక్కడ తొలగింది ఏమో, ఎందుకంటే పైనుంచి పడ్డం కాబట్టి ఎక్కడ నిరిగిందేమో ఏంటని ఇంకా భయపడుతున్నాను. ఎంతో అసలు భయపడుకుంటూ ఏడ్చుకుంటూ ఉంటే గబగబా ఆటో పిలుచుకొచ్చారు, హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి తీసుకెళ్లేసరికి కంగారు అక్కడ దేవరాజు గారు నిఖిత హాస్పిటల్ని తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్ గారు లేరండి. ఆ రోజు శనివారం నైటు, శనివారం సాయంత్రం 4 ఆ ప్రాంతంలో జరిగింది. దేవరాజు గారు లేరని చెప్పేసరికి, ఆ రోజు ఆయన లేడు, మళ్ళీ సోమవారం 10 గంటలకు వస్తారని చెప్పేసరికి అబ్బాయి అట్లా ఇంకా బాధపడుకుంటుండేసరికి ప్రతిష్ట ప్రార్థన మంది నవజీవన్ పాల్ గారు అండి, పాస్టర్ గారు, సిస్టర్ మరియమ్మ గారు వచ్చారండి. ఇద్దరును సంఘం కూడా వచ్చారండి. మొత్తం సంఘం అంతా కూడా ప్రేయర్ అయిపోయిన తర్వాత వచ్చారు. వచ్చి నా గురించి ప్రేయర్ చేశారండి. ఏం కాదు సాయి, నువ్వు అప్పుడు నా పేరు సాయి అండి, ఇంకా దేవుళ్ళకి గుర్రాలేదు అప్పుడు, సాయిలు అండి నా పేరు, నీకేం కాదు సాయిలు తగ్గిపోద్ది, మేము ప్రేయర్ చేస్తూనే ఉంటాంలే, నీకు అసలు నొప్పి కూడా ఉండదు, ఆపరేషన్ మంచి జరిగిద్దని చెప్పారండి. ఒకే అయ్యగారు అమ్మగారు అని చెప్పానండి. వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఉదయం 11:30 అలా డాక్టర్ గారు వచ్చారు. సాయంత్రం 4 గంటలకి ఆపరేషన్ అలా జరిగిందండి. ఆ రోజల్లో కూడా నాకు నొప్పి కూడా అనిపించలేదు. మంచం మీద అలా పడుకోబెట్టారు కానీ అసలు ఇరిగిపోయిన కాలు ఇరిగిపోయింది, అసలు అట్టట్టున్నారని కూడా చుట్టుపక్కల వాళ్ళు కూడా అసలు అట్నే చూస్తున్నారు. 2 ముక్కలు అయిపోయింది కాలు, అసలు యాలాడిపడిపోతుంది, ఎట్లేపు తిట్టిపడిపోతుంది, ఇట్లేపు తిట్టిపడిపోతుంది, అసలు అందరూ కూడా ఆశ్చర్యపడిపోయినారు. ఇంకెంత నొప్పి కూడా లేకోకుండా అట్నే పడుకొని ఉన్న మంచం మీద అసలు నాకు ఆశ్చర్యం అనిపించింది. తర్వాత ఉండంగా ఇంకా దెబ్బ ఎప్పుడైతే తొలగిందో 15 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేశారు నన్ను. ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత ప్రేయర్కి రమ్మని చెప్పారు. మా ఆవిడ గారు తీసుకొని వెళ్ళారండి. ప్రతిష్ట ప్రార్థన మందిరం మన బొత్తులు అండి, అయ్యగారు కూడా పిలిచారండి. అక్కడికి వెళ్ళాము. ఇంకా ఆ రోజు చర్చిలో కూర్చున్నా, అదే ఫస్ట్ నాకు చర్చిలో కూర్చున్నా ఇక అసలు ఆ మాటలు అయితే ఎంత మధురంగా ఉన్నాయండి. వాక్యం ఎంత మంచిది చెప్పారు అయ్యగారు. ఆ వాక్యం మాటలు అసలు నా గుండెని కదిలిచ్చేసినాయండి. అసలు నాకు ఏంటంటే అసలు ఈ జీవితం అంతా అసలు నాకు వేస్ట్, అసలు వేస్ట్గా నేను ఈ పాత రాత జీవితం అంతా వదిలేయాలనుకొని మొత్తం వదిలేసానండి. దేవుడు నన్ను ఎంతో వాడబడ్డాడండి. రాగానే ఒక 6 నెలల తర్వాత జనవరి 1కి బాప్టిజం ఇచ్చారండి. బాప్టిజం తీసుకున్నాను. నా మనస్ఫూర్తిగా నేను తీసుకున్నానండి. అసలు ఎంత అసలు నేను అనుకోలేదండి ఇలా మారుతాను అనుకోలేదు. నా చుట్టుపక్కల వాళ్ళు కూడా నాతో పాటు ఉన్న కుర్రోళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. అసలు నువ్వేంట్రా అంత తాగుడు తాగేటోడు, అసలు ఎలాగా నువ్వు ఎలా మానేసావు ఏంటని కూడా ఇప్పుడు ఈ రోజు కూడా అంటారండి నన్ను. అసలు అసలు నేనైతే ఆశ్చర్యపోయాను. అసలు నేను అసలు ఎందుకు ఇలాగ అంటున్నారు ఏంటని, అంత దేవుడు మయమా, దేవుళ్ళు కొత్త అందరూ కూడా మానేస్తారా, మీరు కూడా మీరు రాండ్రా బాబు, నేను కూడా చెప్తుంటానండి. నాతో పాటు ఉన్న కుర్రోళ్ళు కూడా అసలు వాళ్ళు కూడా అసలు చాలా మానేసావు అసలు దేవుళ్ళకి వెళ్ళిన కానించి, కానీ నాతో పాటు వెళ్ళిన వాళ్ళు కూడా అలాగ ఉన్నారు చాలామంది. ఇంతవరకు కూడా వాళ్ళు కూడా నాకు ఎంతో చెప్పేటోళ్ళు. వాళ్ళే ఇప్పుడు ఆశ్చర్యపోయి అసలు ముక్కు మీద ఏలేసుకొని నిలబడి అసలు నువ్వు ఇప్పుడు దేవుడు కూడా నిన్ను చాలా వాడబడుతున్నాడు, ప్రతి ఒక్క కార్యం ఇప్పుడు చర్చిలో కార్యాలు ఏదైనా జరిగినా కూడా ప్రస్తుతానికి సంఘం అంతా కూడా నాకే చెప్తారండి. ఇప్పుడు ఒక మంచిగా నిలబెట్టారు, దేవుడు మంచి రేంజ్లో నిలబెట్టాడండి ఇప్పటికీ. అసలు నేను అసలు అనుకోలేదు, అసలు నాకు అట్లా జరిగిద్ది అనుకోలేదు. దేవుడు మంచిగా వాడబడ్డాను అన్న, అసలు దేవుడు ఎంతగానో వాడుకుంటాడని అనుకోలేదు నేను. అసలు నేనైతే ఆశ్చర్యపోయాను. అసలు ఇప్పుడు సంఘం 100 మంది 130 మంది సంఘం, ఇప్పుడు ఏది జరిగినా కూడా ఆ కార్యానికి కూడా ఈ యొక్క ప్రతి ఒక్క కార్యానికి కూడా నన్నే పిలిచి ఏది జరగాలన్నా కూడా నన్నే కనుక్కుంటారండి. అసలు దేవుడు నన్ను ఎంతో వాడుకున్నాడండి. అసలు ఈ దేవుడు నేను మరవలేనండి. అసలు దేవుడిని అసలు ఇక అసలు విడిచిపెట్టనండి. అసలు ఇక ఎంతమందికి అయినా కూడా నేను ఎంతమందికి అని చెప్పగలితేలాగా, ఎందుకంటే దేవుడు గొప్ప దేవుడు, నా గొప్ప కార్యం చేశాడండి. ఈ రోజుకి అసలు నేను మీ ముంగట నిలబడేలాగా మాట్లాడటం కాదండి. అసలు ఈ రోజుకి లేనట్టే నేను 3 అంతస్తుల బిల్డింగ్ అంటే అది మామూలు విషయం కాదు. పక్కనే పిల్లర్ అండి, పిల్లరు డైరెక్టర్ 3 అంతస్తుల బిల్డింగ్ పక్కనే పిల్లర్ ఉందండి. ఆ పిల్లర్ మీద పడిపోవాల్సిననే అలా సైడ్కి పడిపోయాను. కొద్దిగా జస్ట్ ఇలాగైతే ఆ పిల్లర మీద పడిపోయేటోనే స్పాట్ అండి. అసలు ఇంతవరకు అసలు లేదు ఇక ఇంకా మీ ముంగట అసలు ఇప్పుడు నిలబడి మాట్లాడటం కాదు. అసలు 3 అంతస్తులు అప్టేర్ మేయించి పైనుంచి అలా పడిపోయేసరికి అసలు నాకు ఆశ్చర్యం అనిపించింది. అసలు ఎంతగానో బాధ కలిగింది, అంత బాధ కలిగింది. ఇప్పుడైతే దేవుడు చాలా వాడబడ్డాడని నన్ను. అసలు దేవుడైతే దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. దేవుడికి అసలు దేవుడిని విడిచిపెట్టలేను ఇంతవరకు కూడా. అసలు ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిగాక. క్రమాలు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకి ఆరాధన, ప్రతి బుధవారం సాయంత్రం 8 గంటలకి ఉపవాస కూడిక, ప్రతి శనివారం సాయంత్రం 8 గంటలకి పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టు కూడిక. రండి, మీ దుఃఖదినం సమాప్తమగును. మీ ప్రార్థన అవసరతల కోసం మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా బెతెస్తా ప్రార్థనా మందిరం, క్రాంతి ఐటీఐ ఎదురుగా, సుందరీనగర్ కాలనీ, మణబోతుల చెరువు, భద్రాచలం, ఖమ్మం జిల్లా, తెలంగాణ. మా ఫోన్ నంబర్స్ 9676317925, మరొక నంబర్ 9666616768.
గాడ్ బ్లెస్ యూ అండ్ గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.